అటవీ ప్రాంతాల్లోని మృగాలను చూసేందుకు సఫారీ జర్నీ కోసం చాలా మంది ఉత్సాహం చూపుతారు. జంతువులను చూడగానే ఉత్సాహంతో పాటు కొంత భయానికి గురవుతారు. టైగర్ సఫారీకి వెళ్లిన కొందరు సందర్శకులు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. వారికి ఒక పులి కనిపించింది. సఫారీలో వాహనాల మధ్య అది నడిచింది. సందర్శకులు కేరింతలు కొట్టి రాచ చేశారు. అయినప్పటికీ అది వారిని పట్టించుకోలేదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియో క్లిప్ ను ఎక్స్ లో షేర్ చేస్తూ, టైగర్ సఫారీ ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందో కానీ వాట్సాప్ వీడియో చూశానని, అయితే వాహనాలు వాటిపై జనం తనను చుట్టుముట్టడం చూసి పులి ఏమనుకుందో అని క్యాప్షన్లో రాశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పర్యాటకుల చర్యను చాలా మంది ఖండించారు. ఇలాంటి వారిని సఫారీకి అనుమతించకూడదు అంటూ కొందరు మండిపడ్డారు. పులిని సఫారీ వాహనాలు వెంబడించాయని, ముందుకు కాని వెనుకు కాని వెళ్లలేని ఇబ్బందికర పరిస్థితిలోకి పులిని నెట్టాయని కోపగించుకున్నారు. సందర్శకులు చేసిన శబ్దాలకు భయపడి దాడి చేసే అవకాశం లేకపోలేదని, పులితో గేమ్స్ ఆడొద్దని కామెంట్స్ చేశారు.